కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. వార్షిక బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. అనంతరం ఆమె లోక్సభలో ప్రసంగించనున్నారు. కోవిడ్ కారణంగా పేపర్లెస్ బడ్జెట్ వైపు మొగ్గు చూపింది కేంద్రం. లోక్సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. గంట విరామం అనంతరం రాజ్యసభ సమావేశమవుతుంది. రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటన చేస్తారు. తర్వాత పెద్దల సభ కూడా వాయిదా పడుతుంది. బడ్జెట్ తొలిదశ సమావేశాలు ఫిబ్రవరి 15 వరకు జరగనున్నాయి. అయితే రాజ్యసభ సమావేశాలు మాత్రం 2 రోజులు ముందుగానే ముగుస్తాయి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ పక్షాల నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వివిధ విభాగాలు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిధుల డిమాండ్లను పార్లమెంటు కమిటీలు పరిశీలించేందుకు ఫిబ్రవరి 13 వరకే రాజ్యసభ సమావేశాలు నిర్వహిస్తారు. పార్లమెంటు బడ్జెట్ 2వ విడత సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. కేంద్ర బడ్జెట్ పై ఏపీ చాలా ఆశలే పెట్టుకుంది. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తుందని ఆశిస్తుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. మహేశ్వరి, కోవిడ్ వల్ల అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా ఈ బడ్జెట్ లో ఎలాంటి ఉద్దీపనలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు పారిశ్రామిక వర్గాలు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి సిఐఐ ప్రతినిధులు మనతో ఉన్నారు. సరే, ఇప్పుడు వస్తున్న బడ్జెట్ మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవచ్చు? ప్రధానంగా ఈ కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఏకైక రంగం ఉందంటే అది అగ్రికల్చర్ సెక్టర్ మాత్రమే. దానికి ఎట్లాంటి అదనపు ప్రయోజనాలను చేకూర్చే దిశగా కేంద్రం నిధులిస్తుందని మనం అనుకోవచ్చు. ఈ కోవిడ్ ప్రభావం వల్ల ప్రపంచ యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని అందరికీ తెలిసిన విషయం. అలాగే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఏంటంటే భారతదేశానికి చాలా ఎక్కువ శాతం మనం బడ్జెట్లో పోయిన సంవత్సరం మన నిర్మలా సీతారామన్ గారు 11% గ్రోత్ మనం తీసుకురావాలనుకుంటే అది ఈరోజు -7% పడిపోవటం వలన ఆర్థిక వ్యవస్థ అతలకుతలం అయ్యింది. ఈ గత ఒక సంవత్సరంలోని జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని కోవిడ్ సిచ్యువేషన్ ఎప్పుడైతే కొంచెం తగ్గి ముఖం వచ్చేటప్పటికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే నిర్మలా సీతారామన్ గారు కూడా దాన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకుని వెళ్ళి ఫండ్స్ రిలీజ్ చేయటం, స్టిమ్యులస్ ప్యాకేజ్ 30 లక్షల కోట్లు భారతదేశంలో ఇన్ఫ్యూజ్ చేశారు ఇండస్ట్రీని పైకి తీసుకురావడం కోసం. ఎందుకు ఇండస్ట్రీని పైకి తీసుకురావాలంటే అవకాశాలు కలిగించి ఉద్యోగాలు కలిగిస్తే ఆ డబ్బులు ఎకనామీలో రొటేషన్లోకి వస్తాయని చెప్పి ఆ స్కీమ్ని తీసుకోవడం వలన దానివలన సత్ఫలితాలు దేశంలో జరిగినాయి. ఈ సత్ఫలితాల వలన మనకి ఈ సంవత్సరమే డిసెంబర్ జనవరిలో మనం చూసుకుంటే జిఎస్టీ కలెక్షన్స్ 1.25 crores ల్యాక్స్ కలెక్షన్ అయిందంటే ఇవి సత్ఫలితాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు అందులో ప్రత్యేకంగా వ్యవసాయానికైతే భారతదేశ ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. అపారమైన నిధులు శాంక్షన్ చేశారు డిఫరెంట్ స్కీమ్స్లో. నాబార్డ్ని యాక్టివేట్ చేయడం కూడా జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే వ్యవసాయం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఆటోమేటిక్గా మిగతా సర్క్యులేషన్ స్పీడ్ అవుతాయని నూతనంగా పాలసీస్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ పాలసీస్ కూడా తీసుకురావడం జరిగింది. అందులో మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాస్ట్ 3 నెలల నుంచి ఒక సొసైటీ ఫామ్ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయో అవన్నీ కూడా జిల్లాల వారీగా మండలాల వారీగా అభివృద్ధి చేయడానికి ఒక స్కీమ్ రెడీ చేసి రీసెంట్గా మన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో లాంచ్ చేయడం కూడా జరిగింది. సో ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయ అభివృద్ధి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 55% ఈరోజు ప్రజలు వ్యవసాయ ఆధారిత ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నారు. సో ఆ ఎకానమీ డెవలప్ చేయడం అనేది రాష్ట్రానికి కూడా చాలా ముఖ్యం. సో ఏ అవకాశం అయితే భారతదేశం కలగజేసిందో ఆ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. అందులో మన హార్టికల్చర్ సెక్టర్ కానీ ఈ సెక్టర్ కానీ సెక్టార్ వైజ్ డివిజన్స్ చేసి ఈరోజు ఇండస్ట్రీస్ స్థాపించమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్లో మనకేంటంటే ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల్ని ఒకటే సెగ్మెంటు
ఈ కోవిడ్ టైంలో ఎకానమీ వీక్ అవ్వకుండా నిలబడగలిగింది దీన్నే వాల్యూ అడిషన్ అభివృద్ధి చేసి వ్యాపార ఉత్పత్తుల ఆదాయం రెండు రెట్లు పెంచాలి డబుల్ చేయాలన్న మోడీ గారి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు దీంట్లో ఏంటంటే మనకున్న సమస్యలు బట్టి మన ప్రభుత్వాలు యాక్ట్ చేస్తున్నాయి ఈ రోజు మన రాష్ట్రంలో ఏంటంటే సన్న చిన్నకారు రైతులు 40% అంటే 1.5 ఎకరం నుంచి 3 ఎకరాలు వ్యాపారం చేసినవాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్ గా టెక్నాలజీ చేయలేరు కాబట్టి దాన్ని ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని క్లస్టర్స్ ఫామ్ చేసి వాటిలో ఉత్పత్తి చేసి వాటికి టెక్నాలజీ ఇచ్చి వాటికి ఆర్థిక సహాయం చేసి ఆత్మనిర్భర స్కీమ్లో ఎక్విప్మెంట్స్ ఇచ్చి పోస్ట్ అండ్ ప్రీ హార్వెస్టింగ్ లాసెస్ ఏవైతే ఈరోజు జరుగుతున్నాయో 30% లాస్ అవుతున్నాయో అవన్నీ రికవర్ చేసి ఆదాయం పెంచే మార్గం కోసం పెట్టింది అలాగే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రైతులకి ఇది కొంతవరకు ఇబ్బంది కలిగించే సమస్య ఉంది కానీ మొత్తం మీద తీసుకుంటే 55 నుంచి 60% రైతులకు ఇది ఉపయోగపడే కార్యక్రమం అందులో మన రాష్ట్రంలో చాలా ఉపయోగపడే కార్యక్రమం మన రాష్ట్రంలో ఎందుకంటే అతిపెద్ద రైతులు చాలా తక్కువ మంది ఉన్నారండి సో వీళ్ళందరిని గ్రూప్ కింద చేసి కార్పొరేట్ క్లయింట్స్ తో టై అప్ చేసి కంట్రోల్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఉత్పత్తి చేయాలో భారతదేశం యొక్క అవసరాలకు సరిపడ ఉత్పత్తి చేసి మార్కెటింగ్ టై అప్స్ చేసుకున్న రోజునే ఆటోమేటిక్ ఆదాయం పెరుగుతుంది ఒట్టి వ్యాపార ఉత్పత్తుల మీద రేట్లు పెంచేస్తే ప్రజలు కూడా కొనుక్కునే సమస్య వస్తుంది కాబట్టి రేట్లు కంట్రోల్ లో ఉంచి ఉత్పత్తి పెంచడం ద్వారా రైతు యొక్క ఆదాయం పెంచడం అనేది ఈ భారత ఆత్మనిర్భర స్కీమ్ లో ముఖ్య ఉద్దేశం అండి ఇప్పుడు రాబోయే బడ్జెట్ లో కూడా అందరూ కష్టపడి పని చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది ఈ కోవిడ్ అనేది ఒక ఈ కోవిడ్ నుంచి మనం బయటికి రావాలంటే ప్రతి ఇండస్ట్రియలిస్ట్ ప్రతి వ్యాపారదారుడు ప్రతి భారతీయుడు కూడా దాన్ని కష్టపడి పని చేసి ఆర్థిక రొటేషన్ ముఖ్యంగా రొటేషన్ లోకి తీసుకురాగలిగే ప్రయత్నం చేయమని ప్రభుత్వం కోరుతుంది దానికి కావాల్సినటువంటి ఆదాయాలు లేకపోతే ఇన్కమ్ ఇన్ఫ్యూజ్ ఆఫ్ ఇంటూ ద ఎకానమీ కూడా యాక్టివ్ గా తీసుకుంటుందని మేము భావిస్తున్నామండి సో రైట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు ఎంప్లాయ్మెంట్ బాగా తగ్గిపోయింది ఎలాంటి ఉద్దీపన అవసరం అవుతుంది మనకి ముందుగా బడ్జెట్ 2021 సందర్భంగా ఎన్టీవీ టీంకి అలాగే ప్రేక్షకులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడూ కూడా ప్రొయాక్టివ్ ఎన్విరాన్మెంట్ మన కంట్రీలో ఉంటూ ఉంటుంది పాండమిక్ లాంటివి వచ్చినప్పుడు కూడా మన దేశం పెద్దగా భయపడలేదు సో ప్రజలంతా సంకటమై ఎదుర్కొన్నారు అలాగే ఈ బడ్జెట్లో కూడా చాలా ఉపయోగపడే పథకాలు వస్తాయని వాటిని మనం చక్కగా అందిపుచ్చుకొని మంచి పురోగతి సాధించాలని నేను అనుకుంటున్నాను మొత్తంగా మహేశ్వరి ఇండస్ట్రీ అయితే చాలా ప్రొయాక్టివ్ బడ్జెట్గా ఉంటుంది ఖచ్చితంగా ఇది లాభసాటిగా ఉంటుంది అన్ని వర్గాలకు కూడా మేలు జరుగుతుందనే ఒక అభిప్రాయంతోనే ఉంది చూడాలి మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం ఎలాంటి ఉద్దీపనలు ఇవ్వబోతున్న రాష్ట్రానికి అనేది ఆసక్తికరం ఓర్టు హైదరాబాద్ స్టూడియో